आई फॉरगॉट योर नेम, कृति कीर्ति. बट कंग्रेचुलेशन ऑन योर फर्स्ट हिट एंड कंग्रेचुलेशन ऑन योर सेकेंड हिट. ఇంత ముందు నానిగారు అన్నట్టు ఇట్స్ అ గోల్డెన్ టచ్ అన్నట్టు ఇట్లా అంటున్నారు. సో ఏంటి, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్? అంటే డెఫినెట్లీ ఐ మిడాస్ టచ్ నాకు ఉందండి అని చెప్తున్నాను. అవునండి, కరెక్ట్ చెప్పేసి అయిపోయింది, క్లియర్ ఇట్ అవుట్. లేదు, ఇంత మంది కష్టపడిన నేను, హౌ కెన్ ఐ లైక్ ఎందుకు నువ్వు అంత హంబుల్ గా ఆన్సర్ ఇస్తున్నావు? నేను సిగ్గు లేకుండా చెప్పా ఈ సినిమా నా వల్ల. ఇప్పుడు నువ్వు యూఆర్ మేకింగ్ మీ జీపీ. కొంచెం నాన్ పొలిటికల్ గా చెప్పు. నువ్వు అసలు చూసావు నన్ను? అలా అసహ్యంగా ఉంటుంది. నేను ఒంటరిగా క్రెడిట్ తీసుకోలేను గోల్డెన్ టచ్ ది, అండ్ ఐ ఫీల్ లైక్ తప్ప అన్న ఒంటరిగా క్రెడిట్ తీసుకోవడం. నేను ఇప్పుడు తీసుకున్నానే, ఇప్పుడు నా పరిస్థితి నేను తీసుకోవచ్చు, తీసుకోలేకపోతుంది అంతే, అంత తేడా. అంటే ఎనీవన్ ఫర్ దాట్ మ్యాటర్, ఇంతమంది కష్టపడిన సినిమాకి అ లాట్ ఆఫ్ టైమ్స్ ఓన్లీ వన్ పర్సన్ గెట్స్ ద క్రెడిట్, ఈవెన్ దో దే డిజర్వ్ ఇట్ అ లాట్. కానీ అందరి కష్టపడితేనే ఒక సినిమా వస్తుంది. అది అదేనా? సో మనం యాక్చువల్లీ సార్ కోర్ట్ సీన్స్ లో 5 డేస్ ఊరికే కూర్చొని ఉన్నాం, ఏం లేదు అక్కడ పని. ఓన్లీ థింగ్ మేకప్ రాస్తూ మేకప్ వేస్ట్ అయింది అని ఒక ఫీలింగ్ వచ్చింది అంతే. బట్ అప్పుడు నేను తింతోటి మాట్లాడాను, యూ సెడ్ నేను ఐ ఆస్క్డ్ యూ వై డిడ్ యూ చూస్ దిస్ క్యారెక్టర్ అని అడిగాను. కానీ అప్పటికి మన కెఫే షూట్ అయిపోయింది, ఇట్లా బోల్డ్ గా కొంచెం స్మోకింగ్ చేయడం అది అంతా కూడా. ఆ బేబమ్మ ఏంటి, ఇదేంటి, ఇదేంటి అసలు, వాట్ ఈస్ హీ హర్ ఏంటి ఒకసారి అనుకున్నానే. ఎందుకు ఈ సినిమా ఎందుకు చూస్ చేసుకున్నాను? సారీ, అది నువ్వు నాకు అప్పుడు చెప్పావు కొన్ని విషయాలు, అది ఇప్పుడు అందరికీ చెప్పచ్చు కదా. అంటే నువ్వు ఈ సినిమాలో నన్ను చూసి అరే ఇన్ని షేడ్స్ ఉన్నాయి రా నీలో, అందుకే నేను ఇదే అందరి చెప్పాలని నేను సినిమా సెలెక్ట్ కాలింగ్ యూ కిడ్, దట్స్ నాట్ ట్రూ యాక్చువల్లీ. యు హావ్ ఓల్డర్ విజ్డమ్ ఉంది నీలో, యు ఆర్ ఎన్ ఓల్డ్ సోల్. అయ్యో, షీ ఇస్ వెరీ వైజ్. వైజ్, yes, వైజ్. థాంక్యూ. Don't kill jokes. But అది ఎందుకు ఎప్పుడు చెప్తుంటావు నాకు? ఎందుకంటే నేను అది ఆ 5 డేస్ చెప్పా. ఏదైనా జోక్ వేస్తే ఆ వైలో అది వెంటనే మైండ్ హిట్ అవుతుంది కాబట్టి యూ లాఫ్, అక్కడికి వదిలేయాలి. ఈ వై అట్లా ఏంటి అని ఒక డిస్కషన్ ఎందుకు పెడతారు దాని మీద? అప్పుడు ఇంకా జోక్ జోక్ ఎందుకుంటుంది?